ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టిడ్డీటీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీమాస్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దగ్గర 150 ఎపిసోడ్లు చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలను బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఎవరెవరైతే టీవీ ముందు లేదంటే యూట్యూబ్ ముందు కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన యొక్క వాక్యము రావడంతోనే లేదంటే వెలువగుడుతోనే వెలుగు కలిగను అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా దేవుడు తన సేవకుల్లోంచి మనతో మాట్లాడబోతున్నాడు. కనుక చీకటిలో ఉంటున్నటువంటి మన జీవితాలని వెలుగులోనికి తీసుకురావడానికి ఆయన యొక్క వాక్యమే చేయగలిగిన పని. కాబట్టి దేవుని యొక్క వాక్యంతో మనం వెలుగులో ఆయన యొక్క సత్యంలో కొనసాగడానికి, దేవుని యొక్క వాక్యం మూలం కనుక ఆయన యొక్క వాక్యాన్ని అందించడానికి సేవకులు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా కొన్ని నిమిషాలు పనులు పక్కన పెట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం విన్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యం అందించడానికి మా స్థానిక సంకాపరి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన, వాక్య పఠనం, తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులను నిలబెట్టుకుని మాతో మాట్లాడిన ప్రభు, గత ఎపిసోడ్స్లో మీ సేవకుల్లో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబడి మీ యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఎవరెవరైతే టీవీ ముందు యూట్యూబ్ ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఎవరికైతే వాక్యం అవసరతలో ఉందో తండ్రి, మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడండి, మీ సేవకులను బలపరచండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తూ యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్యధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే లూకా సువార్త 17:15 వచనాలు. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించు. లెట్ అస్ టర్న్ అవర్ బైబుల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 17:15. అండ్ వన్ ఆఫ్ దెమ్, వెన్ హీ సా దట్ హీ వాజ్ హీల్డ్, టర్న్ బ్యాక్, గ్లోరిఫైడ్ గాడ్ విత్ ఎ లౌడ్ వాయిస్. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో మన ధ్యానం నిమిత్తమై లూకా సువార్త 17:16 వారిలో ఒకడు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. లూకా సువార్త 17:16 నా బైబిల్లో 15 చదువుతున్నాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలగడం చూచి బిగ్గరగా దేవుని మహిమపరుస్తూ వెనక్కి వచ్చాడు. ఇంగ్లీష్లో కూడా అలాగే 15 ఉంది. అండ్ వన్ ఆఫ్ దెమ్, వెన్ హీ సా దట్ హీ వాస్ హీల్డ్, టర్న్ బ్యాక్, గ్లోరిఫైయింగ్ గాడ్ విత్ ఎ లౌడ్ వాయిస్. టర్న్ బ్యాక్, వెనక్కి వచ్చాడు, లేకపోతే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచించబోతున్నాం. 10 కుష్ఠరోగుల్లో తను ఒకడు, 9 తిరిగి రాలేదు, ఇతను ఒక్కడే తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాడు అని చెప్పుకుంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎక్కడి నుంచో వెళ్ళిపోయాడు, మళ్ళీ అక్కడికే ఆ స్థానానికే తిరిగి వెళ్ళాడు. అనగా యేసు ప్రభు 2 గ్రామాల బార్డర్లోకి 11 రాయబడింది, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలియ మధ్యగా వెళుతున్నాడు. అని ఒక బార్డర్లోంచి వెళ్తున్నాడు, సరిహద్దులోంచి వెళ్తున్నాడు. ఆయన మార్కు సువార్త 5 కూడా ఆయన ఒక బార్డర్లోకి, అనగా ఒక గ్రామం యొక్క ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి తనకు తారసపడినట్టుగా మనం చూడగలం. ఇక్కడ కూడా రాయబడింది, ఆయన అలా ఒక ఊరిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు, ఒక బార్డర్లో ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం. 10 కుష్ఠరోగులు ఆయన చూశారు, దూరం నుండి ఆయన చూశారు, గమనించారు, దూరంగా నిలబడి వాళ్ళు అడిగిన యేసు యజమానుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. 10 కేకలు వేశారు. సమాజం చేత, మతము చేత, ధర్మశాస్త్ర నియమ నిబంధనల ప్రకారం దూరం చేయబడి, కుటుంబాలకు దూరం అయిపోయి, బంధువులకి బాంధవ్యాలకి దూరం అయిపోయి, కనీస వసతులకు దూరం అయిపోయి, వైద్యము అందుబాటులో లేక రోజు రోజుకి తమ కృశించిపోతున్న శరీరంతో, కృశించిపోతున్నటువంటి వేళ్లతో,
కృశించిపోతున్న కాలి వేళ్ళు చేతి వేళ్ళతో దీనంగా వాళ్ళ పరిస్థితి మారుతుంది. ఇటువంటి సందర్భంలో యేసు అక్కడికి చనిపోతాము అనేటువంటి నిరీక్షణతో ఉన్నవాళ్ళు వాళ్ళు. కానీ యేసు వారి దగ్గరికి వచ్చి బ్రతకొచ్చు, బ్రతుకుతారు, స్వస్థత పొందుకుంటారు అనేటువంటి నిరీక్షణ కలిగించినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఆ రెండు గ్రామాలలో ఉన్నటువంటి కుష్ఠరోగుల్లో ఉన్నది ఇంతమందేనా, 10 మందేనా అని అంటే చాలామంది ఉన్నారేమో, మనకు అవన్నీ రాయబడలేదు. కానీ ఆ పర్టికులర్ లేదా నిర్దిష్ట స్థలంలో అంతమంది ఉన్నారేమో, ఎందుకంటే లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట, ఇస్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ ఇస్రాయేలు సంబంధించిన కుష్ఠరోగి కాదు, ఇస్రాయేల్ పక్క దేశమైనటువంటి సిరియా దేశానికి సంబంధించినటువంటి కుష్ఠరోగి నామాన్ అనేటువంటి కుష్ఠరోగి మాత్రము స్వస్థపడ్డాడు అని లూకాసు వార్తికుడు లేదా యేసు ప్రభు చెప్పినట్టుగా లూకాసు వార్తికుడు రాశాడు. నా మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది కాదు, 10 మందిలో ఒక్కడు తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చినటువంటి వ్యక్తిని గురించి, ఆ వ్యక్తి యొక్క 3 విషయాలు లేదా ఆ వ్యక్తి యొక్క 3 సంగతులు, ఆ వ్యక్తి యొక్క 3 లక్షణాలు మీకు గుర్తు చేస్తాను. తిరిగి వచ్చాడు అని అనుకుంటున్నప్పుడు గత దినాల్లో మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. తిరిగి రావడం అంటే అనగా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టుగా తిరిగి రావడం, ఈజ్ అ ప్రొడిగల్ లెపర్, ప్రొడిగల్ సన్ లాగా తిరిగి వచ్చాడు యజమానుడి దగ్గరికి, పరమ వైద్యుడి దగ్గరికి తప్పిపోయినటువంటి రోగి తిరిగి వచ్చినటువంటి సందర్భం. ఆయన వైద్యుడు, మనం రోగి. ఆయన తండ్రి, మనం కుమారులం. ఆయన యజమానుడు, మనం దాసులం. ఆయనకి మనకు సంబంధాలు ఉన్నాయి. ఆయన ద్రాక్షావళ్ళి, మనం తీగలం. ఆయన కాపరి, మనం గొర్రెలం. ఇలా మనకు ఆయనకి మనకు ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. సరే, వాటన్నింటిలోకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే అతడు తిరిగి వచ్చి, ఇది నన్ను ఆలోచింపజేసిన మాట, హీ హాస్ కమ్ బ్యాక్, తిరిగి వచ్చాడు. ముందుకెళ్ళిపోయి యేసు ప్రభువుని ఎప్పుడూ కలవకుండా వెళ్ళాల్సినాడు. కానీ అతను ఎందుకో మరి తిరిగి వచ్చాడు. అతను తిరిగి రావడానికి ఉన్నటువంటి కారణాలు కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజుల్లో మేళ్ళు పొందుకుంటున్నవారు, స్వస్థతలు పొందుకుంటున్నవారు అందరూ తిరిగి వస్తున్నారా? అద్భుతాలు పొందుకుంటున్నవారు, అద్భుతాలు ఆశించి అద్భుతాలు అనుభవించిన వారు తిరిగి వచ్చారా? తప్పిపోయిన కుమారులాగా తిరిగి వస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం, తిరిగి రాలేదా, తిరిగి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. అతడు తిరిగి వచ్చాడు, వెనక్కి వచ్చాడు, వెనక్కి మళ్ళాడు, తన డైరెక్షన్ మార్చుకున్నాడు, తన డైరెక్షన్ డైవర్ట్ చేసుకున్నాడు, ఒక దిశగా వెళ్తున్నాడు. ఆ దిశను దేవుడు మళ్ళించాడు. నీ ఇష్టానుసారంగా నీ ఇష్టమైన త్రోవలో నువ్వు వెళ్తున్నావు, నీ డైరెక్షన్ దేవుడు చేంజ్ చేస్తున్నాడు. మత సంబంధమైన మార్గంలో నువ్వు నడుస్తున్నావు, దేవుడు మహిమ సంబంధమైన మార్గంలో ఒక యూటర్న్, ఇంకా చెప్పాలంటే అతడు ఒక యూటర్న్ తీసుకున్నాడు. ఖచ్చితంగా యూటర్న్ అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, అతడు తిరిగి వచ్చాడు. స్వస్థత పొందుకున్న వాళ్ళు తిరిగి రావాలి, మేళ్ళు పొందుకున్నవారు తిరిగి రావాలి, రక్షణ పొందుకున్న వాళ్ళు తిరిగి రావాలి, మారు మనసు పొందిన వాళ్ళు తిరిగి రావాలి. ఎక్కడికంటే ఆ అనుభవాలు కలుగు చేసిన వ్యక్తి దగ్గరికి రావాలి. అంతవరకే కానీ యాజకులు ఏం చేస్తారంటే, యాజకులు స్వస్థపరచలేదు, స్వస్థత కలిగిందో లేదో పరిశీలించేవాళ్ళు, అనగా టెస్టింగ్ చేసే డాక్టర్లు వాళ్ళు. కానీ యేసు ప్రభువు హీలింగ్ చేసే డాక్టర్. దేవాలయంలో యాజకులు ఉన్నారు, వాళ్ళందరూ టెస్టింగ్ చేసే వాళ్ళు, టెస్టింగ్లకే పరిమితం వాళ్ళు. కానీ యేసు టెస్టింగ్లకు కాదు, యేసు హీలింగ్కి పరిమితమయ్యాడు. చాలామంది టెస్టింగ్లు చేస్తారు కానీ సరిగా ట్రీట్మెంట్ ఇవ్వరు, దాని ద్వారా హీలింగ్ జరగదు. ఈ యేసు, ఈ ప్రధాన యాజకుడు, అక్కడ యాజకులు ఒకవైపు, యాజకులు ఒకవైపు, ప్రధాన యాజకుడు ఒకవైపు, లేవీ క్రమం ప్రకారం యాజకులైనటువంటి వేల మంది ఒకవైపు, మెల్కీసెదేకు క్రమము చొప్పున యాజకుడైనటువంటి ఒకే ఒక యాజకుడైనటువంటి యేసు ప్రభు. గమనించాల్సిన విషయం, వాళ్ళకి దేవాలయం ఉంది, ఈయనకి దేవాలయం లేదు, తేడాలు ఉన్నాయి. అయినప్పటికీ యేసే చెప్పాడు, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకొని, షో యువర్ సెల్ఫ్ టు ద ప్రీస్ట్. దేవాలయములో ఉన్నటువంటి యాజకులకు మిమ్మల్ని మీరు కనపరచుకోండి, 10 మందికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అదే. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 4వ వచనంలో అనుకుంటారు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీరు వెళ్ళి మీ దేహాల్ని లేదా మీ శరీరాల్ని యాజకులకు కనపరుచుకోండి అని మాత్రమే కాదు, ఒక పాయింట్ కూడా యాడ్ చేశాడు అక్కడ.
యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ కూడా కుష్ఠరోగి యొక్క స్వస్థత అనేదే టాపిక్. అక్కడ చెప్పిన మాట, మోషే నియమించినటువంటి కానుకను మీరు అర్పించరండి. బహుశా ఇక్కడ కూడా అదే చెప్పిండొచ్చు యేసుప్రభు, లేదా చెప్పకపోయి ఉండొచ్చు, అదేం పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళండి. యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు ఎస్ నీకు తగ్గింది, తగ్గలేదని చెప్తాడు. ఓ జాలిగా ఒక చూపు విసురుతాడు, సారీ ఇంకో వారం రోజులు మీరు పాదానికి వెలుపల ఉండాలి అని చెప్తే చెప్పొచ్చు కూడా. లేదు, స్వస్థత పొందుకున్నావు కాబట్టి ఉచితంగా తిరిగి వెళ్ళడానికి వీలు లేదు, దేవుడు కార్యం జరిగింది చూడొచ్చు. కానీ మోషే అనేటువంటి ధర్మశాస్త్రము రచించినటువంటి, లేదా మన రాజ్యాంగానికి అంబేద్కర్ ఎటువంటి వాడో, ధర్మశాస్త్రానికి మోషే అటువంటి వాడు, ఆ మోషే పాస్టర్ గారు, మోషే యాజకుడు, లేకపోతే మోషే ప్రవక్త గారు, ఆయన నియమించాడే ఆఫరింగ్ ఒకటి, కానుక ఒకటి ఇచ్చేసి పోండి. వాళ్ళ దగ్గర కానుకుందో లేదో కూడా నాకు తెలియదు. ఆ యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానుక సమర్పించాలి. కానీ ఈ యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు కానుకతో పని లేదు. ఈ యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నువ్వు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు జీతము సమర్పించుకోవాలి. ఈ యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు జీవితాన్ని సమర్పించుకోవాలి. జీతాన్ని సమర్పించుకోవడం వేరు, జీవితాన్ని సమర్పించుకోవడం వేరు. లేవీ క్రమం ప్రకారం ఉన్నటువంటి యాజకుల దగ్గరికి వెళ్ళినప్పుడు జీతములో దశమ భాగం సమర్పించాలి. కానీ మెల్కీసెదేకు క్రమము చొప్పున యాజకుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చినవాడు జీవితాన్ని సమర్పించాలి. ఈ వ్యక్తి సమర్పించాడు, సరెండర్ అయిపోయాడు, సబ్మిట్ అయిపోయాడు, కమిట్ అయిపోయాడు. ఆ 9 మంది చేసిన దానికన్నా ఈ ఒక్క వ్యక్తి చేసిందే అభినందనీయంగా మారింది. దాని గురించే లేఖనాల్లో రాయబడింది. ఈ 9 మందికి ఏమైంది? వాళ్ళకి స్వస్థత కలిగిందో లేదో, వాళ్ళ దేవాలయానికి వెళ్ళారో లేదో, దేవాలయానికి వెళ్ళి మళ్ళా తిరిగి వాళ్ళ యథాస్థానానికి వాళ్ళు వచ్చిండొచ్చు, తిరిగి యేసు దగ్గరికి వచ్చారు అని రాయబడలేదు. తిరిగి ఇతను మాత్రమే యేసు దగ్గరికి వచ్చాడు. 9 మంది తిరిగి తమ పాత స్థలాలకి, తమ రోగగ్రస్తులుగా ఉండి లోకము నిర్ణయించిన స్థలానికి వచ్చేసారు. అనగా ఇంకా చెప్పాలంటే ఆ బెతస్తా కోనేరు దగ్గర, బెతస్తా కోనేరు అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం, ఆ రోగి బెతస్తా కోనేరు దగ్గరే ఉన్నట్టుగా ఆ రోగులు గుంపులు గుంపులుగా పడిన రోగులు, ఈ వ్యక్తి కూడా తన పూర్వపు స్థితిలోకి వచ్చాడు. వేరొక స్థలంలో నీ కొద్ది తగ్గింది కాబట్టి వేరొక స్థలానికి వెళ్ళమని కాదు, నువ్వు వచ్చినటువంటి స్థలం నుంచి వచ్చిన స్థలానికే వెళ్ళమన్నట్టుగా యాజకుడు చెప్పాడు. కానీ యేసు అతన్ని తన దగ్గరికి రప్పించుకొని అతన్ని సాక్ష్యార్థమై, మోషేకు కానుక ఓకే, కానీ ప్రజలందరికీ సాక్ష్యార్థంగా నీ దేహాన్ని చూపించి, చూసారా నా దేహం ఇంతకుముందు పుండ్లతో నిండిన దేహము, ఇంతకుముందు నేను లాజర్ లాంటి వాడిని, నాకు దేహం అంతా కురుపులు, పుండ్లు, చీము, రక్తం ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు లేదు, నేను స్వస్థత పొందుకున్నాను. నన్ను స్వస్థపరిచింది దేవాలయం కాదు, నన్ను స్వస్థపరిచింది దేవుని కుమారుడు అని పిలవబడినటువంటి, పిలవదగినటువంటి యేసు అని సాక్ష్యం చెప్పింటాడు. సరే, దేవుని స్తోత్రం. ఈ లేఖనాల్లోంచి 3 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి యొక్క లక్షణాలు, మొట్టమొదటి విషయం 15వ వచనంలో మనం గమనిస్తే, అదే లేకపోతే 16వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలగడం చూచాడు. హీ అబ్జర్వ్డ్, హీ రికగ్నైజ్డ్, హీ గాట్ ఏ హీలింగ్. తనకు స్వస్థత, అరే తన చేతులు తనకు ఆశ్చర్యంగా ఉన్నాయి, తన కాళ్ళు తనకు ఆశ్చర్యంగా ఉంది, తన ముఖం ఆశ్చర్యంగా ఉంది, తన దేహమే ఒక నూతనమైన దేహంలాగా ఉంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా నయమాను దేహము పూర్వపు దేహంలాగా, లేకపోతే పసిపిల్ల దేహములాగా మారినట్లుగా, ఇతని దేహము, ఈ సమరయుని దేహము, ఈ తక్కువ కులమోడి దేహము, లేదా ఈ మిశ్రిత జనం వాడి యొక్క దేహము పసిపిల్లవాని దేహంలాగా, లేదా ప్రజలందరి దేహంలాగా ఆరోగ్యవంతమైన దేహంగా మారిపోవడం ఒక అద్భుతం. నిన్ను దేవుడు నీ స్థానాన్ని మార్చి నీ జీవితంలో అద్భుతము జరిగిస్తున్నాడంటే నువ్వు ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయం, అతడు గుర్తించాడు, గ్రహించాడు. హీ రికగ్నైజ్డ్ వెన్ హీ సా, తను చూశాడు, యేసును చూశాడని కాదు, తన దేహాన్ని తాను చూసుకున్నాడు. తన దేహము తనకే అసహ్యంగా ఉంది, కానీ ఇప్పుడు తన దేహము తనకు ఒక అందమైన దేహంగా కనిపించింది. ఈ అసహ్యమైన జీవితాన్ని దేవుడు అందమైన జీవితంగా మార్చగలడు. అనగా ఇంకా చెప్పాలంటే పురుగులాంటి నీ జీవితాన్ని సీతాకోక చిలుకలాగా మార్చగలడు, రేణువులాంటి నీ జీవితాన్ని ముత్యంలాగా మార్చగలడు. అంతేకాకుండా
బొక్కులాంటి నీ జీవితాన్ని వజ్రంలాగా మార్చగలడు. ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయగలడు నిన్ను ఏ విధంగానైనా. ప్రస్తుతమున్న స్థితిలో నుంచి రాబోయే దినాల్లో ఒక మహిమకరమైన స్థితిలోకి మార్చగలడు నిన్ను, ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకొని రాగలడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయము, అతడు వివేచన కలిగిన వాడు. సరే పోనీలే, మనకు దేహం బాగుపడిందో లేదో, స్వస్థ వచ్చిందో లేదో, మరి ఇవన్నీ మనకు అనవసరం. ముందు దేవాలయానికి వెళ్దాం, యాజకులు చూపించి యాజకులు డిక్లేర్ చేస్తే, యాజకుల యొక్క డిక్లరేషన్తో ఇతనికి అనవసరం, యాజకుల యొక్క దృఢీకరణతో, యాజకుల యొక్క ప్రకటనతో ఇతనికి అనవసరం. తనకు స్వస్థత కలిగింది అనడానికి యాజకుడు కాదు సాక్ష్యం, తనకు స్వస్థత కలగడానికి కలిగింది అనడానికి తానే సాక్షి. తాను స్వయంగా ఏ దేహాన్ని కృశించిపోతున్న దేహంగా చూశాడో, కుంగిపోతున్న దేహంగా చూశాడో, ఆ దేహాన్ని తన కనులారా చూసినప్పుడు అద్భుతమైన దేహంగా కనిపించింది. నీ జీవితంలో కూడా నీకు అసహ్యం అనిపించిన దాన్ని దేవుడు అందంగా నీకు చూపించగలడు. మార్పు ఆయన జరిగించగలడు, మార్పు తేగలడు. మార్పు మనం తెచ్చుకోలేము, మనంతటా మనం ప్రయత్నం చేసి మార్పు తేలేము. కానీ మనం ఆయన మీద ఆధారపడ్డప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం, అతడు వివేచన కలిగిన వాడు కనుక వెనక్కి వచ్చాడు. వివేచన కలిగిన వాళ్ళు వెనక్కి వస్తారు, వివేచన లేనివాడే ముందుకెళ్ళిపోతాడు. వివేచన ఉందా, వెనక్కి వచ్చేసి. అతడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు అన్నట్టుగా, ఇతడు వివేచన వచ్చినప్పుడు, వివేచన వచ్చినప్పుడు అని అక్కడ రాయబడలేదులేండి, నేనే చెప్తున్నాను, యాడ్ చేసి వివరణాత్మకంగా చెప్తున్నాను. అతడికి వివేచన కలిగినప్పుడు, తన దేహాన్ని గురించిన వివేచన కలిగినప్పుడు అతడు వెనక్కి వచ్చాడు, తిరిగి వచ్చాడు. వివేచన ఉందా, నువ్వు తిరిగిరా. వివేచన పొందుకున్నావా, దేవునికి స్తోత్రం. వాక్యానుసారమైన వివేచన పొందుకున్నావా, తిరిగిరా, ప్రభు దగ్గరికి రా, ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడు. అతడు అక్కడికి వచ్చంట దేవుని మహిమపరుస్తూ, దేవుని మహిమపరిచాడు, బిగ్గరగా కేకలు వేశాడు, దేవుని మహిమపరిచాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసినట్టు కేకలు కాదు, ఇంకా గొప్పగా బిగ్గరగా కేకలు వేశాడు, ఇంచుమించు అటువంటి కేకలు వేశాడు. ఇప్పుడు ఆనందముతో కేకలు, మొదటిసారిగా అనారోగ్యముతో కూడుకున్న కేకలైతే ఇప్పుడు ఆనందముతో కూడుకున్న కేకలు, అనారోగ్యముతో వేయబడిన కేకల కన్నా ఈ కేకలు గొప్పవిగా బిగ్గరగా ఉన్నాయి. మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇతడు దేవుని మహిమపరుస్తున్నాడు అని రాయబడింది. తర్వాత వచనాల్లో మనం గమనించినట్టయితే, ఇదే అధ్యాయంలో ఈ అన్యుడు తప్ప, 18వ వచనంలో, దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వారెవరు లేరే, కనబడలేదే అని యేసుప్రభు అన్నాడు. చూడండి, అనగా దేవుని మహిమపరచడానికి, దేవుని మహిమపరచడానికి అని రాయబడినప్పటికీ కూడా 16 వచనంలో రాయబడింది, అతడు ఆయన పాదాల యొద్ద సాగిలపడి, అనగా యేసును దేవుడిగా గుర్తించాడు. అతను దైవికమైన స్వస్థతను అనుభవించడం ద్వారా దేవునిగా, దేవుని కుమారుడిగా ఆయన్ని గుర్తించాడు. యేసుప్రభు దేవుడని తాను ఎక్కడ చెప్పుకోలేదని, కాబట్టి యేసుప్రభు దేవుడు కాదని కొంతమంది ఏదో సిద్ధాంతాలు తీసుకొని వస్తున్నారు. కానీ ఇతను దేవుని మహిమపరిచాడు, యేసుకు సాగిలపడ్డాడు, యేసే స్వయంగా చెప్పాడు దేవుని మహిమపరుస్తున్నాడని చెప్పాడు. యేసు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో, అంతేకాకుండా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో, అంతేకాకుండా తీతుకు పత్రిక 2వ అధ్యాయంలో యేసును గురించి రాయబడింది. ఆయన నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, యేసుక్రీస్తే దేవుడు. అందువరకే కానీ యేసు ప్రభు దేవుడి కన్నా తక్కువ, త్రిత్వంలో 2వ వాడు కాబట్టి లో క్యాడర్లో ఉన్నాడు, సెకండ్ స్టేజ్లో ఉన్నాడని కాదు. యేసుప్రభు సృష్టించబడిన వాడని, ఆయన తక్కువ వాడిని కాదు, ఆయన సృష్టించబడిన వాడు కాదు, ఆయన సృష్టిని జరిగించిన వాడే, కో క్రియేటర్, సహ సృష్టికర్తే. కానీ ఆయన ఎవరి చేతను సృష్టించబడిన వాడు కాదు, ఆయన లేకుండా ఏది కలగలేదు, ఆయన మూలంగా సమస్తమును కలిగాయని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి యేసు తాను దేవుడు అని చెప్పుకోకపోయినప్పటికీ, దేవునితో సమానుడిగా చేసుకుంటున్నావు అని ఒకసారి దూషించడానికి, హింసించడానికి ఆరంభించిన సందర్భం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసు దేవుడు అని లేఖనాలు, లేకపోతే సువార్తలు, 4 సువార్తలు స్పష్టంగా చెప్తుంటే ఈ హేతువాదులు అనేవాళ్ళు యేసు అనే ఆయన లేడని, యేసు ప్రభు దేవుడు కాదని వింత వాదనలు తీసుకోవడం నిజంగా విడ్డూరంగా ఉంది.
సరే, ఏదేమైనా లేఖనాలు చదివినప్పుడు యేసు యొక్క దేవత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎవరో కాదు, ఒక వేదాంత వ్యక్తి కాదు, దేవశాస్త్రం ఎరిగిన వాడు కాదు, కానీ ఒక వ్యక్తి తానే స్వయంగా యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటున్న సందర్భం. మొట్టమొదటి విషయం, అతడు వివేచన కలిగిన వాడని చెప్పాను. రెండో విషయం, 14వ వచనంలో మనం గమనిస్తే అందరూ అనగా 9 మంది వెనక్కి వెళ్ళిపోయారు, అనగా తిరిగి రాలేదు. తిరిగి వచ్చినటువంటి ప్రొడిగల్ పేషెంట్, ప్రొడిగల్ సిక్ మ్యాన్, ప్రొడిగల్ లెపర్ తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చాడు. అతను తిరిగి రావడానికి కారణం ఏంటంటే అతనికి దేవాలయం మీద నమ్మకం లేదు, అతనికి ప్రధాన యాజకుల మీద నమ్మకం లేదు, కానీ తనను బాగు చేసినటువంటి ఒక వ్యక్తి మీద నమ్మకం. ఆ వ్యక్తే యేసు. తాను ఇంతకాలము సమాజానికి దూరంగా ఉండడానికి కారణం ఈ ధర్మశాస్త్రమే. తాను ఇంతకాలము సమాజానికి వెలుపల ఉండడానికి, పాలెము వెలుపల ఉండడానికి కారణము ఈ మతమే, ఈ యూదా మతమే. కాబట్టి అటువంటి యూదా మతము యొక్క దేవాలయం దగ్గర తాను వెళ్లాల్సిన అవసరం లేదు. తాను తిరిగి ఒకవేళ ఆజ్ఞాతిక్రమంగా ఉన్నప్పటికీ యాజకులకి కనపరుచుకోకుండా వచ్చి ఈ యాజకుల కన్నా శ్రేష్ఠుడైనటువంటి యేసు దగ్గరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచించండి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, అతడు విసిగిపోయినవాడు. అనగా మతం చేత, దేవాలయం చేత, సాంప్రదాయాలు ఆచారాల చేత విసిగిపోయినవాడని నేను అతని బట్టి అర్థం చేసుకున్నాను. ఈ రోజులో కూడా మతం మంచిగా ఉండొచ్చు, మంచిగా అనిపించవచ్చు, కానీ మతం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సాంప్రదాయాలు మంచిగా ఉంటే ఉండొచ్చు, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సాంప్రదాయాలు, మతాలు, ఆచారాలు కాదు, కానీ యేసు ద్వారా మాత్రమే నీకు మేలు జరుగుతాయి. కాబట్టి మతాల్లోంచి, ఆచారాల్లోంచి, సాంప్రదాయాల్లోంచి బయటికి రా, తిరిగి రా. అది ప్రభు యొక్క పిలుపు. అతడు వెనక్కు వచ్చాడు, అతడు తిరిగి వచ్చాడు. అలాగే నువ్వు నేను ప్రభువు దగ్గరికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ఒక ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం ఆరాధన సమయంలో మాత్రమే కాదు, అనుదినము ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, అతడు విసిగిపోయినవాడు. విసిగిపోయాడు అతను దేవాలయంతో, మతంతో. చాలామంది రోజులు మతంతో విసిగిపోయారు. వద్దండి, మాకే మతం, మాకు క్రైస్తవత్వం కాదు, మాకు ఏ మతం వద్దని మతాలతో విసిగిపోయిన ప్రజలు ఉన్నారు. మతాలతో విసిగిపోయిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఎథిజం, లేకపోతే నాస్తికవాదం, లేకపోతే నిరీశ్వరవాదం పుట్టుకొచ్చింది. మతాలను అందరూ నమ్మే పనైతే హేతువాదం యొక్క, లేకపోతే నిరీశ్వరవాదం యొక్క, ఎథిజం యొక్క అవసరం లేదు. ఈ వ్యక్తి విసిగిపోయాడు, కానీ అతడు స్వస్థత పొందడం, తన జీవితంలో ఇక జరగదు అనుకున్న విషయం జరిగింది గుర్తించినప్పుడు మాత్రం అతడికి మతం మీద పూర్తిగా నమ్మకం కోల్పోయి ప్రభు మీద నమ్మకం ఏర్పడింది. రెండో విషయం, అతడు విసిగిపోయినవాడు. సాంప్రదాయాలకి, వ్యర్థమైన ఆచారాలతో విసిగిపోయినవాడని అర్థం చేసుకున్నాం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 19వ వచనంలో అతని గురించి యేసు ప్రభు చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. 19వ వచనంలో రాయబడిన మాట, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నా కుమారుడా, లేకపోతే సహోదరుడా, నీకు ఇలా స్వస్థత కలగడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే విశ్వాసం, నీ విశ్వాసం, నీకు నా మీద ఉన్న విశ్వాసం, నీకు నా మాటల మీద ఉన్న విశ్వాసం, నీకు నా శక్తి మీద ఉన్న విశ్వాసం, దాన్ని బట్టి నీకు స్వస్థత కలిగింది అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, రైజ్ అప్, గో యువర్ వే, వెళ్ళు, నీ దారిలో నువ్వు వెళ్ళిపో, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హోల్. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని కాకుండా, నీ విశ్వాసము నిన్ను సంపూర్ణునిగా మార్చింది. ఇట్ మేడ్ యూ హోల్. సంపూర్ణతలో తీసుకొచ్చింది. నా బైబిల్లో ఇలా రాయబడింది, నీ విశ్వాసము అక్కడ రాయబడింది. తర్వాత యేసు అతనితో, నీవు లేచి వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. చూడండి, ఒక్క మాటే మనం కొద్దిగా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, నీ విశ్వాసం నిన్ను సంపూర్ణునిగా మార్చింది. యేసు ద్వారా నువ్వు పొందుకున్న విశ్వాసం, ప్రార్థన ద్వారా లేకపోతే వినడం ద్వారా నువ్వు పొందుకున్న విశ్వాసం నిన్ను రక్షించి, నిన్ను స్వస్థపరిచి, నిన్ను సంపూర్ణతలోకి నడిపిస్తుంది. లేకపోతే స్వస్థపరిచి, రక్షించి, నిన్ను సంపూర్ణతలోకి నడిపిస్తుంది. మూడో విషయం, అతడు విశ్వాసం కలిగిన వాడు, లేకపోతే విశ్వసించిన వాడు. తిరిగి వచ్చిన వ్యక్తిని స్కాన్ చేస్తున్నాం. తిరిగి వచ్చిన వ్యక్తిలోని 3 లక్షణాలు మనం ఆలోచిస్తున్నాం. 1, అతను వివేచన కలిగిన వాడని చెప్పుకున్నాం. 2, అతను విసిగిపోయినవాడు అని అర్థం. విశ్వాసం విషయంలో విసిగిపోయినవాడు కాదు, మతాల విషయంలో, వ్యర్థమైన ఆచారాల విషయంలో విసిగిపోయినవాడు మాత్రమే. 3, మనం గమనిస్తే అతడు విశ్వాసం కలిగిన వాడు. ఈ విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? తను రోగిగా ఉన్నప్పుడు ఈ విశ్వాసం లేదు, కానీ యేసు వచ్చినప్పుడు విశ్వాసం పెరిగింది. యేసు వచ్చి కార్యం జరిగితే విశ్వాసం పెరుగుతుంది.
యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు యేసు శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం పెరిగింది. ద ఫెయిత్ హ్యాస్ గ్రోన్. మా విశ్వాసం అభివృద్ధి పరచము లేకపోతే వృద్ధి చేయము అని అపోస్తులు అడిగిన మాటను గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. నువ్వు తిరిగి రావాలి అంటే నీకు వివేచన కావాలి. నువ్వు తిరిగి రావాలంటే నువ్వు విసిగిపోవాలి. లోక సంబంధమైన విషయాలతో, లోక సంబంధమైన ఆట పాటలతో, లోక సంబంధమైన సినిమాలు సీరియల్తో విసిగిపోయినప్పుడు నువ్వు తిరిగి వస్తావు. మూడోది, నువ్వు విశ్వాసం కలిగిన వాడవైతే నువ్వు తిరిగి వస్తావు. అతడు విశ్వాసం కలిగిన వాడు అని అతని విశ్వాసాన్ని యేసు చూశాడు. ఆ రోగి యొక్క రోగాన్ని అందరూ చూశారు, కానీ యేసు మాత్రం అతనికి రోగాన్ని నయం చేసుకునేటువంటి, రోగము నుంచి విముక్తి పొందేటువంటి విశ్వాసం ఉందని యేసు గ్రహించాడు. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. ఈ వ్యక్తిలాగా తిరిగిరా, కమ్ బ్యాక్, తిరిగిరామని ప్రభు పిలుస్తున్నాడు. వివేచన కలిగిన వాడవై, లోక సంబంధమైన విషయాలతో విసిగిపోయిన వాడవై, వ్యర్థమైన వాటితో విసిగిపోయిన వాడవై, విశ్వాసం కలిగిన వాడవై తిరిగి రావాల్సిందిగా పరమ యజమానుడు, పరమ వైద్యుడు, పరమ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి అలా తిరిగి వచ్చేటువంటి కృపను దేవుడు మనకందరికీ, ఆయన హెచ్చవలసినది కార్యక్రమ వీక్షకులందరికీ అనుగ్రహించి మేలు చేయనుగాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనము చేయిస్తున్నాం. ఈ సమయంలో మీరు వినిపించిన మాటల కొరకే మీకు వందనము చేయిస్తున్నాం. మేము కూడా వెనక్కి రావాలని, తిరిగి రావాలని మీరు కోరుకుంటున్నారు. వివేచన కలిగి వ్యర్థమైన విషయాల్లో విసిగిపోయి, అంతేకాకుండా విశ్వాసం కలిగిన వాళ్ళగా మేము తిరిగి రావాలని మీరు కోరుకుంటున్నారు. అలా తిరిగి రావడానికి మాకందరి కృపను అనుగ్రహించమని, మీరు మీ దగ్గరికి మమ్మల్ని చేర్చుకోమని, పరమ వైద్యుడిగా మా జీవితంలో నిలిచిపోమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. మీలో చాలామంది మీ ఫోన్ కాల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ మీరు ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9 గంటలకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 ప్రసారం అవ్వబోతున్నది. కనుక మీరు వీక్షించండి, ఇతరులకు పరిచయం చేయండి. ఇంకనూ వాక్యంలో మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే సేవకులు మీతో మాట్లాడతారు. సమయం చాలా తక్కువగా ఉండడం కారణాన ఎక్కువ విశ్లేషణంగా వాక్యాన్ని బోధించడం కుదరడం లేదు. కనుక ఈ యొక్క వాక్యంలో మీకు ఏ సందేహాలు ఉన్నా, మీలో కొంతమంది మాకు ఫోన్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు వాక్యంలో సందేహాలు అడిగారు, దాన్ని బట్టి కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇంకనూ ఈ విధంగా మీరు ఆత్మీయంగా ఎదగాలనే మా ప్రార్థన ఈ యొక్క వాక్యం అందించడానికి గల కారణం కూడా. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇతరులకు కూడా మీరు పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ మేలు కూడా మీరు కారకులు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.